తెలుసుకున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని రంగాలలో నిర్లక్ష్యానికి గురైన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్ది తెలంగాణ గత వైభవాన్ని పునరుద్ధరించే బృహత్ బాధ్యతను తెలంగాణ ప్రజలు మన ప్రభుత్వ భుజస్కంధాలపై ఉంచారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం కోసం మొదలైన ఈ ప్రయాణంలో ప్రతిబంధకాలు ఎదురైనప్పటికీ ఎన్నో మైలురాళ్లని అధిగమించాం. 4 సంవత్సరాల కాలంలో ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించాం. చీకటి నుంచి వెలుగులోకి, 4 సంవత్సరాల అపనమ్మకం నుంచి ఆత్మవిశ్వాసంలోకి, అణగారిన స్థితి నుంచి అభ్యున్నతి వైపు, వలస బతుకుల నుంచి వ్యవసాయ ప్రగతి వైపు రాష్ట్ర ప్రజలను ముందుండి నడిపిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో మా ప్రభుత్వం ప్రజలే కేంద్ర బిందువుగా, ప్రజా సమస్యలే ఇతివృత్తంగా సుపరిపాలన సాగిస్తూ అనతి కాలంలోనే దేశం యావత్తు దృష్టిని తన వైపు తిప్పుకునేలా చేసిందని సగర్వంగా ఈ వేదికపై నుంచి ప్రకటిస్తున్నాను. ప్రజాకాంక్షలకు అనుగుణంగా ప్రజావసరాలకు తగినట్టుగా సరికొత్త పథకాలకు రూపకల్పన చేయడం, అమలు చేయడంలో మన రాష్ట్ర ప్రభుత్వం దేశానికే దిక్సూచిగా నిలిచింది. ముఖ్యంగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, భూదస్త్రాల నవీకరణ, రైతు భీమా, భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, టీ హబ్, టీఎస్ ఐపాస్ వంటి పథకాలు దేశం దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నాయి. ఈ పథకాల అమలు పరిశీలించేందుకు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు, ఆయా సంస్థల ప్రతినిధులతో పాటు విదేశీ ప్రతినిధులు కూడా మన రాష్ట్రానికి రావడం, ఇలాంటి పథకాలను తమ రాష్ట్రాలలో ప్రవేశపెట్టాలని ఆయా రాష్ట్ర ప్రజలు తమ రాష్ట్ర ప్రభుత్వాలను కోరడం, మహారాష్ట్రలోని 40 పైగా గ్రామాల ప్రజలు తెలంగాణలో తమను కలపాలని డిమాండ్ చేయడం, ఇటీవల జరిగిన ఎన్నికల్లో పలు రాజకీయ పార్టీలలో తమ మేనిఫెస్టోలో కూడా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పొందుపరచడం, పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రాలలో తెలంగాణ పథకాలను అమలు పరచడం తెలంగాణ బిడ్డలుగా మనందరికీ గర్వకారణం. గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి నేతృత్వంలోని ప్రభుత్వం దార్శనికతకు లభించిన గొప్ప గౌరవం. రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికబద్ధమైన విధానాలు, ఆర్థిక క్రమశిక్షణ ప్రజల దీవెనలతో అన్ని రంగాలలో ముందడుగు వేస్తుంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా నూతనంగా ఏర్పడిన ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలో గతంలో ఎన్నడూ చూడని విధంగా అభివృద్ధి పనులు సాగుతున్నాయి. ఆ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, వాటి ప్రగతిని మీ ఈ సందర్భంగా మీ ముందుంచడం నా కర్తవ్యంగా నేను భావిస్తున్నాను. రైతన్నకు స్వర్ణయుగం, అన్నదాతకు వెన్నుదన్నుగా నిలిచి వ్యవసాయంను పండుగగా మార్చి రైతును రాజుగా చూడాలన్నదే మన ప్రభుత్వ సంకల్పం. ఈ ఉద్దేశంతోనే యావత్ భారతావనికే తలమానికంగా నిలిచేలా భారతదేశంలోనే తొలిసారిగా రైతు బంధు పథకంకు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు శ్రీకారం చుట్టారు. వర్షాకాలం, యాసంగి పంట కాలంలో ప్రతి సంవత్సరం 8,000 రూపాయలు నేరుగా రైతుకు పెట్టుబడి సాయం అందించే ఈ పథకం దేశ చరిత్రలోనే సువర్ణాధ్యాయం. తెలంగాణ రైతుల జీవితంలో ఇదొక నవశకం. ఈ పథకం ద్వారా తెలంగాణ వ్యాప్తంగా 58 లక్షల మంది రైతులకు సాలీనా 12,000 కోట్ల రూపాయలు పంట సాయం ప్రయోజనం కలుగుతుంది.